నమస్తే అన్న. అందరికీ నమస్కారం. కువైట్ లో మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా చేస్తూ ఉన్న వారికి మరియు వ్యాపారం చేస్తూ ఉన్న వారికి కోర్టు కఠినమైన శిక్షలు విధిస్తూ ఉంది. కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ తలాల్ ఆల్ ఖలీద్ గారి ఆదేశాల మేరకు కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో వందలాది మందిని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరుస్తూ ఉంటే కోర్టు వారికి కఠినమైన శిక్షలు విధిస్తూ ఉంది. తాజాగా పొరుగు దేశం ద్వారా కువైట్ లోకి మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేస్తూ ఉన్న 5 మంది వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 80 కిలోల మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మాదక ద్రవ్యాలు అక్రమంగా రవాణా చేస్తూ ఉన్న చోటికి పోలీసులు వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా చేస్తూ ఉన్న వారి నుంచి ప్రతిఘటన ఎదురవ్వడంతో అయితే పోలీసులు మరియు మాదక ద్రవ్యాల వ్యాపారుల మధ్య కాల్పులు జరిగాయి. ఇందులో ఇద్దరు మాదక ద్రవ్యాలు అక్రమంగా రవాణా చేస్తూ ఉన్న 2 వ్యక్తులు మరణించగా 3 పోలీసులు అరెస్టు చేసి తాజాగా కోర్టు ముందు హాజరుపరిచారు. అలాగే విచారించిన కోర్టు ఆ యొక్క 3 మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అలాగే మరణశిక్ష విధించిన వారిలో 1 ఇరాన్ వ్యక్తి, 1 బేదూన్ వ్యక్తి, 1 కువైటీ పౌరుడు ఉన్నాడని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది. కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ తలాల్ గారి ఆదేశాల మేరకు చట్టాన్ని ప్రతి ఒక్కరికి సమానంగా వర్తింపజేస్తూ ఉన్నామని చెప్పి కువైట్ లో కువైటీ పౌరుడైనా సరే, ప్రవాసుడైనా సరే, ఇతర దేశాలకు చెందిన ఇతర జాతీయ పౌరులైనా సరే కువైట్ చట్టాల ముందు అందరూ సమానమే అని చెప్పేసి, అలాగే మాదక ద్రవ్యాల మీద కువైట్ ప్రభుత్వం, కువైట్ లో ఉన్న పోలీస్ అధికారులు యుద్ధం చేస్తూ ఉన్నారని చెప్పి, అలాగే ఈ యొక్క యుద్ధానికి కువైట్ లో ఉన్న పౌరులు మరియు ప్రవాసులందరూ సహకరించాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కోరింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.